భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న గ్రంథి శ్రీనివాసరావు వైసీపీ నవరత్నాలు వివరిస్తున్నారు స్థానికులు మెజారిటీ మహిళా ఓటర్లు తమ ఓటు బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికేతరులుగా కాకుండా స్థానికంగా అందుబాటులో ఉండే గ్రంథి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఓటర్లు బలపరుస్తున్నారని చెబుతున్నారు భీమవరం ఓటర్లు మనోగతంపై మా ప్రతినిధి మురళీధర్ మరింత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్కే మా ఓటు అంటున్నారు మహిళలు పవన్ కళ్యాణ్ సినీ హీరో అయిన మా లోకల్ హీరో గ్రంథి శ్రీనివాసే అంటున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఆయన లోకల్ కాదు కదండి ఒకవేళ ఆయన గెలిచినా మాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో మేము ఎవరికి చెప్పాలండి ఎమ్మెల్యే కింద అదే గ్రంథిశ్రీని గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మేము రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఒకవేళ గెలిచినా గాజువాక్లో ఉంటారో తెలియదు భీమవరంలో ఉంటారో తెలియదు ఇఫ్ సో ఒకవేళ అదే వదిలేసుకుంటారు ఇది వదిలేసుకుంటారు రెండు ఒకళ్ళు గెలిచారు అనుకోండి ఏదో వదిలేసుకుంటారు ఆయన మైండ్స్ ఎక్కువ ఉండే కాబట్టి అక్కడ ఉంటారు ఇది వదిలేసుకుంటారు అనుకుంటున్నాను సో గ్రంథిశ్రీని గారు అయితే లోకల్ కాబట్టి ఆయన మా బాధ చూసుకుంటారని మా ఉద్దేశం పవన్ కళ్యాణ్ ఈ మంచి సుందరమైన నగరం కింద తయారు చేస్తాను ఇక్కడ విమానాశ్రయం కూడా తీసుకొస్తాను చెప్తున్నారు అది ఎంతవరకు సాధ్యం అండి ఇక్కడ తీసుకొస్తారు సార్ ఫోర్ట్ తీసుకురావడం ఏనా విమానాశ్రయాన్ని తీసుకురావడం ఇవన్నీ జరిగిన పనులు కదండి ఏదో వింటున్నాం కదా అని చెప్పకూడదు కదండి మాకు మా ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు ఉంటాయి సార్ మాకు ఫోర్ట్స్ అక్కర్లేదు ఎయిర్పోర్ట్స్ అక్కర్లేదు ఇవి ఉంటే సరిపోతాయండి అంటే రామాంజలు గారు ఆయన పనితీరు ఎలా ఉందని అసలు సో నాకైతే అయితే ఏమి సాటిస్ఫాక్షన్ లేదం అంతే అంటే రెండు పర్యాలు పనిచేశారు కదా ఇక్కడ ఆయన ఆయన ఇక్కడ అంటే ప్రజలతో మమేకపోవడం కానీ లేదా సమస్యలు పరిష్కరించడం అలసత్వం ఉండేదంటారా చూడలేదని అనండి కాకపోతే ఆయన కంటే బాగా ఈయన చూస్తారని అంటున్నా అనుకుంటున్నాం మేము మీరు చెప్పండి అమ్మా ఇక్కడ గంధీ శ్రీనివాస్ గారు ఎన్నికైతే మీకు ఏ రకమైన మేలు జరుగుతుంది అనుకుంటున్నారు చాలా బాగా చేస్తారండి ఆయన పలుకుతారు దేనికైనా సరే చిన్నప్పటి తోటలో వాళ్ళు ఎవరైనా సరే అసలు గమ్మున ఉంద రమ్మని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారండి చాలా మంచిదండి ఆయన వస్తే మంచిదండి అమ్మాయి మేలు జరుగుద్ది అని అనుకుంటా రామంజన్ గారు ఎమ్మెల్యే గారు పనిచేశారు కదా అంటే ఆయన ప్రజలతో సమస్యలు ఏమన్నా పరిష్కరించేవారా లేకపోతే పెద్దగా పట్టించినవారు కాదంటారా అదంటే పట్టించుకునే పట్టించినవారు కాదంటే అండి ఇప్పుడు ఈ తెలుగుదేశం వచ్చాక అసలుగా అంటే ఏంటో మాకు తెలిసిందండి అసంతకుముందు ఆయన ఆయన గురించి అసలు మాకు తెలియదండి చిన్నబాబు గారు వచ్చాక ఆయన కూడా ఆయన ఉంటున్న వాళ్ళని ఆయన ఆయన అని మాకు తెలిసిందండి అంటే పవన్ కళ్యాణ్ వచ్చి మీకు ప్రత్యేకంగా స్వయంగా ఇంటింటికి తిరిగి అడిగినా మీరు అతనికి వేస్తారా ఇరా లేదు సార్ మనకు లోకల్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి మద్దతు మద్దతు చూపించాలి అవును సార్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా గ్రంథి శ్రీనివాస్ గారు ఎలా ఉండేది పనితీరు అయింది ఆయన పనితీరు అయితే చాలా బాగుంది సార్ మనకి ఏంటంటే లోకల్లో ఉండే వాళ్ళకి అయితే ప్రాబ్లం మనకి బాగా సాల్వ్ అవుతుంది ఏదైనా చెప్పుకోవడానికి కానీ దేనికైనా కానీ

శ్రీనివాస్ గారు వస్తే మీకు ఇక్కడ వర్క్ చేస్తాను మీరు నమ్ముతానమ్మా నమ్ముతున్నాం గతంలో ఏ వర్క్ చేసేవారు ఆయన గతంలో మాకు అన్ని చేసి పెట్టేవారండి ఎమ్మెల్యేగా ఆయన పనితీరు గతంలో పనితీరు బాగా నచ్చిందమ్మా గంధిశీని గారు వ్యక్తిగతంగా గంధిశీని గారికి ఎత్తారండి మరి జగన్ గురించి ఓటు ఎత్తం తెలియదు కాని అండి గంధిశీని గారు అంటే మాకు అభిమానం ఎక్కువ మార్కెట్ గురించి మాకు చేసిన పనులు కూడా పిలిస్తే పలుకుతాడండి ఆయన గంధిశీని గారికి మట్టుకు ఎత్తారండి అంటే జగన్ గారి కన్నా ఎక్కువ గ్రంథి శ్రీనివాస్ గారి మీద నెగ్గుతారు చంద్రబాబా జగన్ అన్నది కాదు ఇక్కడ లోకల్లో గ్రంథి శ్రీనివాస్ నెగ్గాలి అదే కాదు అంటే గతంలో ఆయన చేసిన పనులే మీరు సంతృప్తి వ్యక్తం చేస్తారు పిలిస్తే పలుకుతారండి ఆయన దేనికైనా ఆపతలు ఆదుకుంటారు గంధిజీని గారి మాకు అభిమాన మీకు గంధిశ్రీనివాస్ ఇక్కడ స్థానికంగా చాలా చాలా కార్యక్రమాలు చేశారండి ఈ వార్డులు అన్ని డెవలప్ చేశారు ఆయన మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయినప్పటికి మాకు అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి వస్తున్నారు గబుక్కు మేము పిలిచినా పలికి ఆయన గంధిశ్రీనివాస్ గారు కాబట్టి ఆయనకే వేస్తాం ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాదని గ్రంథినే మీకు బలపరుస్తారనమాట గ్రంథి బలపరచడానికి ఆయన స్థానికంగా మాకు అందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన్ని బలపరుస్తున్నారు మహిళలు చెప్తున్నది స్థానికంగా ఉండేది గ్రంథి శ్రీనివాస్కే మా ఓట్లు అంటున్నారు పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోయే వ్యక్తికి మా ఓట్లు కావంటున్నారు అదే విధంగాను అంటే రెండు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పోటీ చేస్తున్నారైనా ఒకటి గాజువాక ఒకటి భీమవరం సెంటర్లోను అంటే ఏ సెంటర్ను వదులుకుంటారు ఆయనకే క్లారిటీ లేదు మాకు నిత్యం అందుబాటులో ఉండే గ్రంథి శ్రీనివాసే కావాలని చెప్పి ఇక్కడ మహిళలు ముక్తఖండంతో కోరుకున్నారు కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం